కొన్ని క్షణాల్లో ప్రారంభమవుతుంది. తదనంతరం నాకు రెండు చోట్ల భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గవర్నీయులు టిప్పు గారు వారి సత్సంగంలో ఏంటంటే లోకానికి ఇదం చేకూర్చేటువంటి కార్యక్రమం కాబట్టి మన క్షేత్రంలో ఇలాంటి కార్యక్రమం గత పుష్కరాలు దాదాపు కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి. వారు విపరీత సంవిధాన యాగాన్ని నిర్వహించినారు. తదనంతరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు, మీ అందులో నిర్వహించాలని చెప్పేసి కళాపాటి గారి యొక్క సంకల్పం చేత, సజ్జానంద మహాస్వామి గారి యొక్క అనుగ్రహం చేత మన స్థానిక గారు ఆప్తులు అటు లక్ష్మీ కుమార్ గారి యొక్క సస్యక్రమము ఈ కార్యక్రమాన్ని ఉదస్కంగా మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిన తర్వాత పెద్దవాళ్లకు విచ్చేసినటువంటి అతిథులు ముందుగా తదనంతరం కావున వైదికులు ఆగవలసిందిగా దయచేసి సవినయంగా కోరుతున్నాను. సంతాక దీక్షతోటి సంపూర్ణ ఋగ్వేదం కార్యక్రమం, వాటితో పాటు కృష్ణ యుగ పారాయణం, అలాగే సాంప్రదాయాది పారాయణలన్నీ జరగడం, ఈరోజు మహాపూర్ణాహుతి జరగడం, ఈ ఇట్టి అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఏ రకమైనటువంటి బాధలు పడకుండా సమసంతోషాలతో ఉండాలని ఆ వేదపురుషుడైనటువంటి పరమాత్మను ప్రార్థిస్తూ ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ప్రతి క్షేత్రం ఋగ్వేదం సూర్యనారాయణ గారు వేలనూతల గురుదంతగిరి పాటి గారు గత వెంకటేశ్వర పాటి గారు ఆగే రామకృష్ణ పాటి గారు భారీపల్లి వసంత్ కుమార్ శర్మ గారు బిట్టూరి వసంత్ కుమార్ శర్మ గారు.